नरसापुर हल्के असेंबली के कौड़ीपल्ली मंडल के मुटराजपल्ली, राजीपेट और वेंकटापुर के देहातों में कांग्रेस पार्टी कायदीन के टीपीसीसी रियासती नुमाइंदे मिस्टर रंजनेलू गौड़, टीपीसीसी रियासती कायदीन रविंदर रेड्डी, टीपीसीसी सेक्रेटरी मिस्टर राजी रेड्डी ने कांग्रेस पार्टी के परचम की नकाब कुशाई का प्रोग्राम मुनाकिद किया। इस मौके पर अंजनेलू गौड़ ने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि जिस पार्टी ने तेलंगाना दिया है वो कांग्रेस पार्टी है। अगर तेलंगाना में कांग्रेस पार्टी बरसरे इकतदार आती है तो उससे आवाम की भलाई होगी और इंद्रम्मा के घर को 5 लाख रुपये की इमदाद दी जाएगी। किसानों అమ్మడానికి ఎప్పింత ఇబ్బంది పడుతున్నామో తెలంగాణ ప్రాంతంలో అంతే ఇబ్బంది పడుతున్నాం అన్ని విషయాల్లో కూడా. ఈరోజు బ్యాంకుల లోన్లు లేవు, రుణమాఫీ లేదు, పిల్లల చదువుకోవడానికి పోదానికి అక్కడ తిండి చక్కగా పెట్టలేదు, తర్వాత హాస్టళ్ళు బాగాలేవు, బుక్స్ ఇవ్వట్లే, ఉద్యోగాలు రావట్లే, గ్యాస్ ధరలు పెరిగినాయి, నూనె ధర పెరిగింది, సబ్బండం అన్నీ కూడా వారి ధరలు పెరిగినాయి, ఇవాళ డిఏపి ధర పెరిగింది, యూరియా ధర పెరిగింది. ఇవాళ తినడం అంటేనంటే చాలా మంది తెల్లబట్టలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతారు, కానీ చాలా నరకం అనుభవిస్తున్నారు. తర్వాత అప్పులు దొరకక పండించిన పంటలు అమ్ముకోలేక చాలా మంది కూడా రోడ్ల మీద ఈరోజు చాలా నరకం అనుభవిస్తున్నారు. మీ అందరికీ కూడా తెలుసు, ఇంతకుముందు అమ్మ చెప్పింది, మా రవీంద్ర రెడ్డి గారు కూడా చాలా తెలంగాణ విషయంలో చెప్పినారు, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతం పట్ల అందరికీ కూడా తర్వాత ఇక్కడనే కాళేశ్వరం అవుతుంది అంటారు. ఒకడొకడు చెప్తాడు, అయితే టీవీలలో చెప్తాడు, ఒక ఆయన ఇంత పొడవు, నాకన్నా 4 పొడవులు ఉంటాడు, ఆయన చెప్తాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం, మేము నీళ్ళు వార పెడుతున్నాం. అరే అయ్యా, మా దగ్గర వచ్చి చూడు, మా వెంకటపురంలో భూములు మేము ఇచ్చినాం, భూములు మాయమైనాయి, ఓట్లు మా అమ్మక రోడ్డు మీద మండుకున్నాం. తర్వాత ఈరోజు రైస్ మిల్ దగ్గర